हेलो फ्रेंड्स नेनु जया वेलकम टू माय चैनल कुकिंग विद जया ना चैनल नी लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी इंका पक्कन उन्न बेल आइकन नी क्लिक चेंडी मीकु ना नोटिफिकेशन्स अन्नी अपडेट्स अवुतुंटाई ई रोजु नेनु चेयबोये रेसिपी चनगल तो चना मसाला नॉर्थ इंडियन स्टाइल चेसुकुंदामंडी चाला बागुंटुंदी अदि एला चेयालो पदंडी चूसेद्दाम चना मसाला चेसे विधानं मुंदुगा नेनु ग्लास चनगल तीसुकुन्नानु ఒక రాత్రంతా నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ లో వేసుకోవాలి చనగలు అనేది కనీసం 8 నుంచి 10 గంటలు నానాలి అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు దాంట్లో సరిపడా నీళ్లు వేసుకొని చూడండి జస్ట్ ఒక గ్లాస్ ని వాటర్ వేసుకున్నాను మరి ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు चना मसाला कोसम इप्पुडु मनं मसाला रेडी चेसुकोवाली ओक रेंडु मीडियम साइज टमाटालु तीसुकोंडि कोंचेम कोत्तिमीर ओक रेंडु मूडु रेम्मल करेपाकु ओक पिडिकडंत पुदीना ओक नालुगैदु पच्चिमिर्चि इवन्नी कोंचेम एक्कुव तक्कुव मीरु टेस्ट तग्गट्टु चेसुकोवच्चु कोंचेम उप्पु वेसुकोनि ओक हाफ स्पून उप्पु वेसुकोनि मेत्तगा ग्रैंड चेसुकोनि पेट्टुकोवाली चूडंडि इला रेडी चेसुकोनि मनं पेट्टुकोवाली ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలి కొంచెం వేడైపోయాక ఒక 2 టేబుల్ స్పూన్ మనం నూనె వేసుకుందాం నూనె కొంచెం వేడైపోయాక మనం ఒక చిన్న స్పూన్ తో ఆవాలు వేసుకుందాండి ఆవాలు కొంచెం చిటపటలాడాక ఒక చిన్న స్పూన్ తో జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మనం వెంటనే కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను ఇదంతా మనం మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి కొంచెం లైట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం దీంట్లో ఉప్పు వేసుకోవద్దండి ఎందుకంటే మసాలాల్లో కూడా మనం ఉప్పు వేసుకున్నాం ఇంకా చనగలు కూడా ఉప్పు వేసుకున్నాం ఉడికించేటప్పుడు చిన్న స్పూన్ తో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఒక లైట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు లైట్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం ఒక రెమ్మ కరేపాకు వేసుకుందాం ఇంకా ఒక చిన్న స్పూన్ తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి కూడా మంచి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది వేసుకోవాలి దీంట్లో అసలు వాటర్ ఏకండా మనం డైరెక్ట్ మసాలా వేసుకోవాలి ఇంకా ఒక 3 నుంచి 4 నిమిషాల దాకా నూనె పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన అంతా పోయి ఒక మంచి టేస్టీగా మన చనా మసాలా రెడీ అవుతుంది ఇప్పుడు మనం చనగలు చూసుకుందామండి కుక్కర్ పూర్తిగా చల్లారిపోయాక ఒకసారి మనం చూసుకుందాం ఎలా ఉడికిందో చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మరీ మెత్త కాకుండా చాలా బాగా ఉడిపోయండి సేమ్ మనకి ఇలాగే కావాలి నీళ్లు కూడా ఎక్కువ లేవు కొంచెమే ఉన్నాయి ఇవన్నీ నీళ్లు మనం వాడుకోవాలి అసలు పారేయకూడదు చూడండి మన మసాలా మంచి ఫ్రై అయిపోయింది ఇంకా నూనె పైకి వచ్చేసింది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకోండి ఇప్పుడు మనం కొన్ని మసాలా వేసుకుందాం దీంట్లో ఒక చిన్న స్పూన్ తో ఆమ్చూర్ పౌడర్ ఒక చిన్న స్పూన్ తో ధనియాల పౌడర్ ఒక చిన్న స్పూన్ తో జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఒక 2 నిమిషాలు సిమ్ లో ఇలా ఫ్రై చేసుకోండి దీంట్లో మనం కారం వేసుకోవద్దండి ఎందుకంటే మనకి ఇది గ్రీన్ కలర్ కావాలి అందుకే నేను దీంట్లో కారం వేసుకుంటలేను ఇప్పుడు మనం వెంటనే చనగలు ఉడికి పెట్టుకున్నాం కదా అది వాటర్ తో సహా వేసుకోవాలి ఒకసారి ఇలా ఈవెన్ గా కలపండి ఒక మంచి కలర్ కోసం నేను దీంట్లో కారం వేసుకోలేదండి ఎందుకంటే మనం దీంట్లో పుదీనా కరేపాకు కొత్తిమీర వేసుకున్నాం కదా అందుకే నేను కారం వేసుకోలేదు ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా వాటర్ పూర్తి ఇనికేదాకా ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోండి ఇప్పుడు మనం ముద్ద తీసి చూసేద్దాం చూడండి వాటర్ పూర్తి ఇనికిపోయాయి కరెక్ట్ గా నాకు 10 నిమిషాలు పట్టిందండి నేను 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను మళ్ళీ ముద్ద తీసి చూశాను ఒక 5 నిమిషాలు సిమ్ లో ఇలా ఉడికించుకున్నాను ఆ మసాలా అనేది చనగలకి చాలా బాగా పట్టుకుందండి పూర్తిగా డ్రై అయిపోయింది చల్లారిపోయాక ఇంకా కొంచెం డ్రై అయిపోతుంది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఎంతో టేస్టీగా మన చనా మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను మీకు వేడివేడిగా సర్వ్ చేసి చూపిస్తాను చూడండి ఎంతో టేస్టీగా యమ్మీగా మన చనా మసాలా రెడీ అయిపోయింది మన టిఫిన్ లో లంచ్ లో లంచ్ బాక్స్ లో లేకపోతే స్నాక్స్ లో కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా నేను మీకు రోటీతో సర్వ్ చేసి చూపిస్తున్నాను ఒక మంచి ఫుల్ మీల్ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఒక మంచి హెల్తీ రెసిపీ చనగలు తినని వాళ్ళు కూడా ఇలా మీరు చేయండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఇప్పుడు మనం దీన్ని స్నాక్స్లో ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇలా చనగలు తీసుకోండి ఇప్పుడు దాంట్లో కొంచెం ఇలా ఉల్లిపాయలు కొంచెం క్యారెట్ కొంచెం టమాటా కొంచెం కొత్తిమీర ఇలా వేసుకోండి కొంచెం నిమ్మకాయ ఇలా పిండుకోండి ఎంతో టేస్టీగా మన స్నాక్స్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇలా చేసుకోండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్స్ అవుతుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో